Hi, Naresh. Congratulations. Yeah, thank you, Anna. Thank you so much. So, yeah. So, no, you put join a entalopla job which in the job broad and key. Ella customer dao ain't a mana institute kela approach ain't everything no chapu. So, it can be useful to someone. And again, once again, congratulations to get it to get a job in Velocis Technologies. Okay. So, fine. So, I just saw your offer letter and I'm really happy. And yeah. So over to you. You can introduce yourself and put join our institute. Lo, man institute ella help in the ella help chesanu. I mean, jobs ki. So how you got the job? Okay. Yes. So yes, anta explain chay. And interview questions kuda em adigaru enti. So ella answer chesav. So enta time pattindi niki raavadaniki offer letter gaani communication from the HR team nunchi gaani. So adantha you can tell to our candidates. Yeah. Over to you now. Yeah, please go ahead. Yeah. First of all, thank you so much, Anna. Thank you so much to you and Ramesh Tech Library. Nenu recent ga graduation complete ayyindi. Actually nenu statistics lo MSc chesanu, but naku networking interest undi during my post graduation konni nenu networking lo konni networking concept practice chesanu. Networking na graduation ayin tarvata Hyderabad vachin tarvata ikkada NT లో మా ఫ్రెండ్ వంశీ ఉంటాడు. యాక్చువల్గా అసలు నాకు రమేష్ టెక్ లైబ్రరీ గురించి తెలియదు. మా ఫ్రెండ్ తన దగ్గర నేను కొన్ని నెట్వర్కింగ్ గురించి బేసిక్స్ నేర్చుకున్నాను. తర్వాత ర్యాండమ్గా తను ఇక్కడ వెబ్సైట్ చూస్తుంటే మీ కోర్స్ చూశాడంట. అరే ఒకసారి జాయిన్ అవ్వరా, ఆయన అంటే బాగానే చెప్తున్నాడు, ఒకసారి డెమో విను, నీకు నచ్చితే జాయిన్ అవ్వు, లేకపోతే వేరే చూద్దాం అన్నాడు. యాక్చువల్గా మేము అమీర్పేటలో జూమ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, బట్ మా ఫ్రెండ్ అది ఎందుకురా, ఇక్కడ రమేష్ టెక్ లైబ్రరీ ఉంది, జాయిన్ అవ్వసారి చూద్దాం, బాగా చెప్తే ఉండు లేకపోతే వేరే ట్రై చేద్దాం అన్నాడు. ఆ రోజు మీరు డెమో క్లాస్ అటెండ్ చేసినప్పుడు నేను విన్నాను, అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ అంటే ఇన్డెప్త్గా ప్యాకెట్స్ ఎలా మూవ్ అవుతాయి వాటి గురించి నాకు బాగా అర్థమైంది. ఓకే అన్నగా కోర్సులో జాయిన్ అవుతే నేను నేర్చుకోగలను, నెట్వర్కింగ్లో మూవ్ అవ్వగలను అనుకున్నా. ఆ రోజు డెమో జాయిన్ అయిన తర్వాత నాకు అనిపించింది, ఓకే వర్తే ఉంది, జాయిన్ అవ్వచ్చు, బాగా నేర్పిస్తున్నాడు అన్న అనుకున్నాను. తర్వాత జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా డైలీ మీరు నేర్పించిన కాన్సెప్ట్స్ డైలీ ప్రాక్టీస్ చేసిన అన్న. అంటే ఫస్ట్ నాకు బేసిక్స్ జస్ట్ వాట్ ఈస్ నెట్వర్కింగ్, వాట్ ఈస్ ఓఎస్లెస్ అంటే తెలుసు, కానీ ఇన్డెప్త్గా ఈ కాన్ఫిగరేషన్స్ కానీ ఈ వీలియన్స్ కానీ ఈ ఓఎస్పిఎఫ్ కానీ అసలు రౌటింగ్ అనే నాకు ఇన్డెప్త్ తెలియదు. మీ కోర్సు జాయిన్ అయిన తర్వాత ఇన్డెప్త్గా ప్యాకెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అంటే నేను మీరు చాలా ఎగ్జాంపుల్స్ నేర్పించారు కదా, అది నాకు చాలా యూస్ఫుల్ అయిందన్న. ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఇన్డెప్త్గా అడిగారు, అసలు నేను దాన్ని చాలా ఈజీగా క్రాక్ చేసిన అసలు, అది బికాస్ మీ వల్ల అని. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ టెక్ లైబ్రరీ. అండ్ ఈ నాకు జాబ్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ యాక్చువల్ నేను డైలీ ఈ లింక్డ్ఇన్లో నౌకరీలో నా ప్రొఫైల్ని రెజ్యూమ్ని అప్డేట్ చేస్తున్నా. మిగతా ఈ జెన్ప్యాక్ట్ మిగతా కొన్ని వేరే కంపెనీస్ కూడా షార్ట్ లిస్ట్ అయింది, బట్ వేరే థర్డ్ రౌండ్లో పోయింది జెన్ప్యాక్ట్. అండ్ యా లాస్ట్ 5 డేస్ బ్యాక్ ఈ వెలాసిస్ నుండి కాల్ వచ్చిందన్న. నార్మల్గా వాళ్ళు ఓకే నౌకరీలో మీ ప్రొఫైల్ చూసాము షార్ట్ లిస్ట్ అయింది అని నార్మల్ కాల్ చేశారు. ఆ కాల్లో ఫస్ట్ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ అంటే కేబుల్స్ గురించి కానీ ఓఎస్ఏ లేయర్స్ గురించి కానీ సబ్నెట్టింగ్ గురించి కానీ రౌటింగ్ గురించి జస్ట్ బేసిక్స్ అడిగారు. అడిగిన తర్వాత ఓకే మీరు నెక్స్ట్ టెక్నికల్ రౌండ్కి మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, మీకు రేపు టెక్నికల్ రౌండ్ ఉంటుంది అని అంటే ఓకే అని నేను నెక్స్ట్ డే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు వెలస్ నుండి ముగ్గురు జాయిన్ అయ్యారన్న. వాళ్ళు ముగ్గురు త్రీ మెంబర్స్ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ఇన్డెప్త్గా వాళ్ళు ఫస్ట్ నార్మల్గా నా బ్యాక్గ్రౌండ్ గురించి అడగారన్న, ఏంది అసలు ఏం చేస్తున్నావు, నీ స్టాట్స్ కదా, ఎందుకు నెట్వర్కింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, ఏంది నీ ఇంట్రెస్ట్ ఏంది అని అంటే ఓకే చెప్పాను. తర్వాత యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి కంప్యూటర్ సైన్స్లో మూవ్ నా యాక్చువల్గా ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో దట్స్ ద రీజన్ ఐ వాజ్ పర్సూయింగ్ మై బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్. తర్వాత నాకు ఐ థాట్ ఇన్ గుడ్ ఇన్ డేటా అనాలిటిక్స్. సో నేను ఎంఎస్సి స్టాట్స్ చేశాను. స్టాట్స్ చేసే ముందు నాకెందుకు ఈ నెట్వర్కింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనిపించింది. సో ఐ స్టార్టెడ్ ఇట్ ఫ్రమ్ లర్నింగ్ ఫ్రమ్ వేరియస్ లర్నింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, విడిమి. అలా చేసినప్పుడు నాకు నెట్వర్కింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది.
అలా అనిపించినప్పుడు నేను స్టార్ట్ చేసిన వాళ్ళకు, దానివల్ల నేను నెట్వర్కింగ్ లోకి మూవ్ అయినని చెప్పి చెప్పాను. ఓకే వాళ్ళు కూడా దానికి ఓకే అన్నారు. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ వచ్చిన గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంకా అంటే నా హ్యాండ్స్ లో జాబ్ లేదు ఏం లేదు ఎలా అవ్వ అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 మంత్ లో మీ కోర్సులో జాయిన్ అయ్యాను. ఆ 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ అయితే అన్న. 2 మంత్స్ లో ఇప్పుడు ఆగస్ట్ 5th బ్యాచ్ కదా నువ్వు? యా యా అన్న, ఆగస్ట్ 5th బ్యాచ్. మీ కోర్సు జాయిన్ అయినాను, జాయిన్ కోర్సు కూడా కంప్లీట్ అయింది. అరే ఇంకా రాలేదు జాబ్ అనుకున్నా, బట్ మీరు డైలీ గ్రూప్ లో నౌకరీలో మీ రెజ్యూమ్ అప్డేట్ చేయండి, లింక్డ్ఇన్ లో అప్డేట్ చేయండి, ఇంకా జాబ్ హై కానీ కొన్ని కొన్ని అప్లికేషన్ చెప్పారు కదా అన్న, డైలీ అందులో అప్లై, యా డైలీ అందులో అప్లై చేస్తుంటే నార్మల్ ఒక రోజు ర్యాండమ్ కాల్ వచ్చింది. ఓకే వెలాసిషన్ కాల్ చేస్తున్నాము, మీరు మీకు ఇంట్రెస్టెడ్ అంటే యా ఇంట్రెస్టెడ్ అండి అంటే వాళ్ళు నార్మల్ గా క్వశ్చన్స్ అడిగారు. ఓకే నేను టెక్నికల్ రౌండ్కి వస్తే వాళ్ళు ముగ్గురు జాయిన్ అయ్యారు అన్న. ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్ నా బ్యాక్గ్రౌండ్ అడిగారు, నేను ఎక్కడ స్టే చేసిన అడిగారు, ఇక నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను అంటే ఓకే. ఫర్దర్ గా వాళ్ళు ఇంకా టెక్నికల్ గా స్టార్ట్ చేశారు అన్న. ఫస్ట్ కేబుల్స్ గురించి అడిగారు, వాట్ ఈస్ స్ట్రేట్ త్రూ కేబుల్, యా స్ట్రేట్ త్రూ కేబుల్ కానీ క్రాస్ ఓవర్ కేబుల్ కానీ అండ్ కన్సోల్ కేబుల్ గురించి అడిగారు. అండ్ ఓకే ఆయన కన్సోల్ కేబుల్ మన హార్డ్వేర్ ట్రైనింగ్ లో చెప్పుకున్నాం కదా, కన్సోల్ కనెక్షన్. ఓకే కన్సోల్ కన్సోల్ కేబుల్ గురించి ఓకే, కానీ అసలు కన్సోల్ కేబుల్ ఎక్కడ యూజ్ చేస్తారు, అసలు ఎందుకు యూజ్ చేస్తారు అంటే అది కూడా చెప్పాను అన్న. కన్సోల్ కేబుల్ కాన్ఫిగరేషన్ కోసం యూజ్ చేస్తాము అని మొత్తం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్పింది. ఇంకా తర్వాత ఓఎస్ఐ లేయర్స్ గురించి అడిగారు, మొత్తం లేయర్స్ ఈచ్ లేయర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఈచ్ లేయర్ ఎక్స్ప్లెయినేషన్ ఇచ్చేసిన అన్న, విత్ ప్రోటోకాల్స్ ఏ లేయర్ లో ఏ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తామని క్లియర్ చెప్పిన. తర్వాత వాళ్ళు సబ్నెట్టింగ్ గురించి అడిగారు అన్న. సబ్నెట్టింగ్ అడిగారు, తర్వాత సబ్నెట్టింగ్ నార్మల్ గా డెఫినేషన్ అడిగారు అంతే. ఇంకా తర్వాత రౌటింగ్ అడిగారు, అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌటింగ్ అంటే ఓకే స్టాటిక్ రౌటింగ్, డిఫాల్ట్ రౌటింగ్, డైనమిక్ రౌటింగ్ అని చెప్పారు. ఇంకా తర్వాత ఈ స్టాటిక్ రౌటింగ్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తారని అడిగారు. ల్యాబ్ కూడా చేసాం కదా, రియల్ టైం ల్యాబ్. యా యా మనం చేసిన ల్యాబ్స్ చాలా యూజ్ అయినాయి అసలు. ఓకే అందుకే చెప్పావా, కమాండ్స్ ఏమైనా అడిగారా? యా అవును, కమాండ్స్ అడిగారు. అండ్ పోర్ట్ నంబర్స్ కూడా అడిగారు అన్న, ఈ HTTP కానీ HTTPS కానీ టెల్నెట్ ఇంకా SSH ఈ పోర్ట్ నంబర్స్ అడిగారు. తర్వాత ఇంకా లాస్ట్ లో శాలరీ ఎక్స్పెక్టేషన్ అడిగారన్న. ఓకే నాకు కూడా అంటే నేను మార్కెట్ లో కొత్త కదా, నాకు కూడా శాలరీ అంటూ ఇంత ఏం లేదు. అకార్డింగ్ టు ద మార్కెట్ కండిషన్ ఐ వుడ్ లవ్ టు ఎక్స్పెక్ట్ ఐ ఫేర్ కంపెన్సేషన్ అన్నాను. ఓకే గివ్ మీ నంబర్ గుడ్ ఆన్సర్ యా అన్న. యా ఓకే గివ్ మీ నంబర్ అన్నారు అన్న. యాక్చువల్గా ఓకే ఒక నంబర్ చెప్పన్నారు, అంటే నేను యాజ్ అ ఫ్రెషర్ గా ఒక 3 lakhs అనుకుంటున్నాను అంటే ఓకే మా కంపెనీ బడ్జెట్ లో బడ్జెట్ అయితే మేము దాని గురించి డిస్కస్ చేస్తామని చెప్పారన్నారు. దాని తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు రేపే మీకు HR round ఉంటుంది అని చెప్పారు. ఇంకా తర్వాత అప్పటికే కాల్ ఎండ్ అయిందన్న. తర్వాత ఈవినింగ్ కాల్ చేశారు, చేసి మీరు HR round సెలెక్ట్ అయ్యారు అని చెప్తే ఓకే అనుకున్నాను. నెక్స్ట్ అంటే నార్మల్ అడిగాను, HR round లో అంటే నార్మల్ ఏ క్వశ్చన్స్ ఉంటాయి అని అడుగుతారంటే ఓకే నార్మల్ గా బేసిక్ క్వశ్చన్ అంటే అడిగారు బేసిక్. నెక్స్ట్ జాయిన్ అయ్యాను. నెక్స్ట్ జాయిన్ అయినప్పుడు నార్మల్ గా మళ్ళీ నా సెల్ఫ్ అడిగారు, నా బ్యాక్గ్రౌండ్ గురించి అడిగారు, ఇంకా ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నావు, వెలాసిటీ గురించి అడిగారు, మీరు ఇమీడియట్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అడిగారు. ఇక నార్మల్ HR round కొద్దిగా ఈజీగా అయిపోయింది అన్న. అప్పటికే ఇంకా కంప్లీట్ అయిపోయింది. నువ్వు సెలెక్ట్ అయితే మీకు ఆఫర్ లెటర్ గురించి ఆఫర్ లెటర్ పంపిస్తా అని చెప్పారు. జస్ట్ నౌ గాట్ ఆఫర్ లెటర్ అన్న. అందుకే మీ దగ్గర షేర్ చేసుకుందామని మీకు పంపానన్న. There is a kind of persons like success వచ్చినాకనే షేర్ చేసుకుందాం అని ఆ టైప్ నువ్వు. నాకు ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు నేను కాంటాక్ట్ అవ్వాలి, వచ్చాక డైరెక్ట్ గా ఇన్ఫార్మ్ చేసావు. గుడ్, కంగ్రాట్యులేషన్స్. యా థాంక్యూ అన్న, ఆల్ యా యా ఆల్ బికాజ్ ఆఫ్ యు అన్న. నో ప్రాబ్లం మ్యాన్, నువ్వు కష్టపడింది నేను చెప్పే వరకే, నువ్వు కష్టపడింది రాదు కదా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యూ డిడెంట్ గివ్ అప్. యాక్చువల్లీ చాలా మంది గివ్ అప్ ఇచ్చేస్తారు రాలేదే అని.
సో వన్ మంత్ కోర్స్ అయిపోయి ఆల్మోస్ట్ 30 డేస్ అవుతున్నా కూడా డైలీ నేను చెప్పినట్టు మా టీమ్ చెప్పినట్టు డైలీ గ్రూప్ లో డిఫరెంట్ డిఫరెంట్ పోర్టల్స్ లో అప్లై చేస్తూ అండ్ రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తూ ఫాలో అయ్యావు కాబట్టి యూనో వి డోంట్ నో ఎప్పుడు మనకు ఆపర్చునిటీస్ వస్తుందో తెలియదు సడన్ గా వస్తుంది విత్ ఇన్ ఫ్యూ డేస్ లో అంత క్లోజ్ అయిపోతుంది సో యు హావ్ టు బి రెడీ అన్నమాట నిజమే అసలు యాక్చువల్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నా చేతిలో జాబ్ ఉంటుందా లేదనుకున్నాను బట్ విత్ ఇన్ 2 మంత్స్ లో జాబ్ ఉంది అన్న అంటే బికాస్ ఆఫ్ యూ అన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న no problem man I'm here to provide jobs to you guys ante so nen chese nen chestanu at the same time meeru kuda commitment tho hard work tho you know adi give up ivvakunda try chestu unte vastuntundi disappoint avagoddu until you get it right you should not give up anamata like you so same mana candidates kuda em cheptao cheppu I mean like eppudu vastundo telledu kada so ela vachindi enti annu already cheppav you as per your experience ningu kuda cheppedi entante andarki we should not give up keep updating the resume every day as I said before 8 am 9 am manam update chestu undali eppudu call vastundo telledu we have to be ready yes am నిజంగా గైస్ వీ షుడ్ నాట్ గివ్ అప్ ఎందుకంటే మనకు ఆపర్చునిటీ ఎప్పుడూ తెలియదు అంటే నాకు కూడా యాక్చువల్ అసలు నేను కూడా ఇలానే ఉంటానేమో జాబ్ రావడానికి అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు మనం బయట చూసుకుంటే ఇప్పుడు జాబ్ చాలా కష్టం ఉంది అంటే ఇన్ టెక్నికల్గా మూవ్ అవ్వాలనుకుంటే చాలా కష్టం ఉంది నాకు కూడా టెక్నికల్ వస్తా లేదో అని మళ్ళీ నేను నాన్ టెక్నికల్గా మూవ్ అయిపోయి ఒక 1 ఇయర్ చేసి అలా అనుకున్నా బట్ అన్న చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అవడం వల్ల ఈజీగా గెట్ అయినా ఎందుకంటే నార్మల్ డైలీ నేను మార్నింగ్ 8 o'clock కి నౌకరీలో లింక్డ్ఇన్ లో డైలీ ప్రొఫైల్ అప్డేట్ చేస్తూ ఉండే చేసినప్పుడు ఒకరోజు నా కాల్ వచ్చింది ఎందుకంటే మన నెవర్ గివ్ అప్ అండ్ అన్న చెప్పిన అన్నని బ్లైండ్ గా ఫాలో అయిపోవాలి ఫాలో అయితే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అంతే వేరే అదర్ ఆప్షన్ అసలు ఏమి ఉండదు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అంతే సో కంగ్రాచులేషన్స్ నరేష్ వన్స్ అగైన్ సూన్ నీకు ఇంకా ఏం హెల్ప్ కావాలన్నా వన్స్ నువ్వు రిజిస్టర్ అయితే పర్మనెంట్ గా మనతో టచ్ లోనే ఉంటావు కాబట్టి సో సూన్ ఇంకా ఏదైనా హెల్ప్ కావాలన్నా క్వశ్చన్స్ కానీ జాయిన్ అయిన తర్వాత ఇఫ్ యూ నీడ్ ఎన్ హెల్ప్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఓకే సో ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ టు యు అండ్ రమేష్ టెక్ లైబ్రరీ అండ్ ఆల్వేస్ వెల్కమ్ మ్యాన్ థ్యాంక్ యూ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ బై నరేష్ టేక్ కేర్ బై అన్న థ్యాంక్ యూ